కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దేశం మొత్తం లాక్డౌన్ ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా మహమ్మారి ప్రబలుతున్న సమయాన బాధితులకు చికిత్స నిమిత్తం అహర్నిశలు అలుపెరగని పోరాటం చేస్తున్న వైద్య సిబ్బందికి, కరోనాని ప్రబలకుండా చర్యలు చేపడుతున్న పోలీసు వారికి, పారిశుద్ధ్య కార్మికులకు ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్, గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్తో పాటు పలు ప్రభుత్వ ఆసుపత్రులలోని రోగుల సహాయకులకు తమ వంతు సహాయంగా ఏకంగా 15 రోజుల పాటు రోజుకి 300 మందికి ఆహారం పంపిణీ చేశారు తెలంగాణ బ్లడ్ బ్యాంక్ అసోసియేషన్ ప్రతినిధులు. అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీరెడ్డి గారి ఆధ్వర్యంలో కరోనా మహమ్మారిని తరిమికొట్టే సైనికులకు అండగా నిలుస్తూ శ్రమ పడుతున్న వారందరికీ భోజన మంచినీళ్ల సదుపాయాలు కల్పించడమే కాకుండా ఫేస్ మాస్కులు తయారు చేయించి విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు మరియు బీద ప్రజలకు సప్లై చేయడం జరిగింది. తెలంగాణ వాలంటరీ బ్లడ్ బ్యాంక్ అసోసియేషన్ ప్రతినిధులు చేస్తున్న కృషిని పలువురు అభినందిస్తున్నారు.